అమరరాజా బ్యాటరీస్ ప్రమోటర్స్ కకృతి పడుతున్నారు. ఎంతో మొత్తానికి కాదు, 40 కోట్ల మొత్తానికి. ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం, చాలా ధనవంతులు ఉన్నవాడు కూడా హోటల్కి వెళ్ళినప్పుడు ఏ స్పూనో చెంచానో ఫోర్కో నొక్కేసి వెళ్ళిపోతుంటారు బయటికి. సరదాగా చేస్తున్నారు అనుకోవచ్చు, లేదా అది ఒక కకృతి కావచ్చు, లేకపోతే అది ఒక హాబీగా కూడా చేస్తుంటారు. అట్లాంటిదే ఇది కూడా అమరరాజా బ్యాటరీస్, చాలా పేరున్న కంపెనీ, ఆటోమొబైల్ బ్యాటరీస్ రంగంలో మార్కెట్ లీడర్గా ఎదుగుతున్న కంపెనీ. సో అటువంటి కంపెనీ ఎక్సైడ్ లాంటి ఒక దిగ్గజాన్ని పక్కకు నెట్టి మరీ ఎదుగుతున్న కంపెనీ. సో అటువంటి సంస్థ ప్రమోటర్స్ కేవలం 40 కోట్ల రూపాయలకి కకృతపడుతున్నారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. సో ప్రస్తుతం ఇదే పని చేయబోతున్నారు అమరరాజా బ్యాటరీస్ ప్రమోటర్స్. ప్రమోటర్స్కి చెందిన అమరరాజా ఇన్ఫ్రా ఈ కంపెనీకి చిత్తూరు జిల్లాలో మజర కొత్తపల్లి అనే గ్రామం, అలాగే నూనెగుండ్లపల్లి ఈ రెండు గ్రామాల్లోనూ కలిపి సుమారుగా 485 ఎకరాల ప్రభుత్వ భూమిని, అంత ముందు ప్రభుత్వ భూమి అది, ఆ రైతులకు చెందిన భూమి కూడా కొంత ఉంది, దాన్ని ఇండస్ట్రియల్ పార్క్గా తీసుకొని అమరరాజా ఇన్ఫ్రా అనే కంపెనీ పేరుతో దాన్ని డెవలప్ చేస్తున్నారు. అందులో 62 ఎకరాల భూమిని ఇప్పుడు అమరరాజా బ్యాటరీస్కు 99 సంవత్సరాల లీజ్కి ఇస్తున్నారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది లేదు, ఒక రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్గానే భావించవచ్చు దీన్ని. కానీ మతలబు ఉంది ఇందులో. మతలబు ఏంటి అంటే, ఈ 99 సంవత్సరాల లీజ్ మొత్తం ఏదైతే ఉందో ఎకరానికి 65 లక్షల రూపాయలు, ఈ 65 లక్షల రూపాయలు ఇంటూ 62 ఎకరాలు అంటే 40 కోట్ల 30 లక్షలు ఖచ్చితంగా చెప్పాలంటే. సో ఈ 40 కోట్ల 30 లక్షల రూపాయలని ముందుగానే చెల్లించబోతున్నారు. 100 సంవత్సరాల వ్యవధి ఉన్న లీజ్ మొత్తాన్ని, అంటే సంవత్సరానికి నార్మల్గా 40 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది, దాన్ని ఒక్కసారి 100 సంవత్సరాలు కలిపి 40 కోట్లు చెల్లించేస్తున్నారు ప్రమోటర్స్కి. సో ఇది కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాల దృష్ట్యా చూస్తే చాలా చాలా నీచమైన, హేయమైన పరిణామం. సో ఇటువంటి పనిని చేయకుండా ఉండాల్సింది. మన అందరికి తెలుసు, చాలా సంపన్న కుటుంబం అమరరాజా బ్యాటరీస్ సంస్థ ప్రమోటర్స్ది. గల్లా ఫ్యామిలీ అంటారు, గల్లా రామచంద్రరావు, అలాగే గల్లా అరుణ్ కుమారి, అందరికీ తెలిసిందే మన వీళ్ళందరూ పొలిటికల్గా కూడా చాలా కనెక్టెడ్ పీపుల్, ఉన్నత పదవులు నిర్వహించిన వ్యక్తులు. గల్లా జయదేవ్ ఇప్పుడు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు జిల్లా నుంచి గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన మనిషి. సో ఆయన ప్రమోట్ చేసిన కంపెనీ చాలా స్ట్రాంగ్గా, ఫండమెంటల్స్ గట్టిగా ఉన్న కంపెనీ. మన కార్యక్రమంలో ఎన్నోసార్లు మన అనలిస్టులు అందరూ రికమెండ్ చేసిన కంపెనీ. అటువంటి కంపెనీకి చెందిన ప్రమోటర్స్ ఇంత చిన్న మొత్తానికి కుర్తుపట్టడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ప్రమోటర్స్ భూమిని 40 కోట్లకు కంపెనీ కట్టబెట్టడం, అది కూడా లీజ్ పద్ధతిలో. ఓనర్షిప్ ప్రమోటర్స్ దగ్గరే ఉంటుంది, కంపెనీ లీజ్ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఆ ప్రాంతంలో ఉన్న భూమి ధర ఎకరానికి సుమారుగా రోడ్డు నుంచి హైవే నుంచి లోపలికి ఉన్న ప్రాంతాన్ని బట్టి 25 నుంచి 50 లక్షల రూపాయలు ఉంది ఎకరం. దాన్ని 65 లక్షలకు లీజ్కి ఇస్తున్నారు. కొనుక్కుంటే 50 లక్షలకు వచ్చే ల్యాండ్ని 65 లక్షలకు లీజ్కి ఇస్తున్నారు. ఇది ప్రమోటర్స్ ఒక్కొక్కసారి ఇటువంటి దారుణాలు కూడా ఒడిగొడుతుంటారన్న అంశాన్ని షేర్ హోల్డర్స్ అందరూ గ్రహించాలి. మొన్ననే ఏజీఎం జరిగింది, ఏజీఎంలో దీనికి సంబంధించిన అప్రూవల్ తీసుకున్నారు, షేర్ హోల్డర్స్ అప్రూవల్ కూడా దొరికింది. బట్ కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలకు పూర్తిగా తిరోధకాలు ఇవ్వటం ఎటువంటి పనులు చేయటం అంటే. సో దయచేసి ఇప్పటికైనా Tv5 కావచ్చు, ఇతర మీడియా వారు చేస్తున్న ప్రయత్నాలకు కంపెనీ స్పందించాలి. మనం కంపెనీ ప్రతినిధులతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నించడం జరిగింది, ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. సో అందువల్లనే మళ్ళీ మళ్ళీ మనం షేర్ హోల్డర్లను హెచ్చరిస్తున్నాం, అప్రమత్తంగా ఉండాల్సిందిగా చెప్తున్నాం. కంపెనీ షేర్ హోల్డర్స్కి చెందిన 40 కోట్ల రూపాయలని ప్రమోటర్స్కి చెందిన కంపెనీకి అప్ ఫ్రంట్ 99 సంవత్సరాల లీజ్ సంబంధించి అప్ ఫ్రంట్ ఇచ్చేస్తున్నారు. సో ప్రజాప్రతినిధిగా కార్పొరేట్ సంస్థల ప్రమోటర్గా ఉన్న గల్లా ఫ్యామిలీ, గల్లా జయదేవ్ ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలని ఇప్పుడు మార్కెట్లో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దయచేసి ఆ దిశగా అమరరాజా ప్రమోటర్స్ చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. సో బాలగారు, ఇందాక కూడా మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం, ఇటువంటి పని సబబు కాదని మీరు కూడా అంటడం జరిగింది. సో దీనికి సంబంధించి షేర్ హోల్డర్స్ ఏం చేయొచ్చు అంటే, ఒకసారి ఏజీఎం అయిపోయింది, ఏజీఎంలో అప్రూవల్స్ కూడా వచ్చేసాయి, ఇంకేమన్నా వీళ్ళు మళ్ళీ దీన్ని ఏమైనా తిరగదోడే ప్రయత్నం ఏదైనా చేయొచ్చా? అంటే చేసినా కానీ పెద్ద ఫలితం ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్రమోటర్స్ దగ్గర మెజారిటీ కోటా ఉంటుంది, వీళ్ళంతా మైనారిటీ షేర్ హోల్డర్స్ కింద వస్తారు. సో మైనారిటీ షేర్ హోల్డర్స్ కెన్ డెఫినెట్లీ ఆస్క్. అంటే గతంలో మనం కొన్ని ఇటువంటి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు మైనారిటీ షేర్ హోల్డర్స్ లో ఒకవేళ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా ముందుకొస్తే ద కేస్ బికమ్స్ వెరీ స్ట్రాంగ్ అండి. సో అటువంటిది తప్పకుండా అడగచ్చు, బట్ అడగడంలో తప్పలేదండి. సో షేర్ హోల్డర్స్ చేయగలిగిందల్లా ఒకవేళ వాళ్ళు ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి అడగగలిగితే మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ ద మేనేజ్మెంట్ హ్యాస్ టు రెస్పాండ్ టు ఇట్.
ఎందుకంటే ఇది కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ కాదు. ఒకసారి బ్లాక్ మార్క్ ఇటువంటిది వచ్చిందంటే కంపెనీ మీద నమ్మకం అనేది జనరల్లీ పోతుందండి. అంటే ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, మైనారిటీ షేర్ హోల్డర్స్ కానివ్వండి, ఇతరత్ర ఇట్స్ బీన్ వీక్ ఓన్లీ. సో అలా ఒక బ్లాక్ మార్క్ అనేది ఎప్పుడు రాకుండా చూడాలండి. ఎందుకంటే మనకి యూజువలీ ఇప్పుడు మన ఇండియన్ కంపెనీస్ వాళ్ళు కార్పొరేట్ గవర్నెన్స్ లో చాలా ముందంజ వేస్తున్నారు, నెంబర్ వన్. అండ్ ఈవెన్ ఐఎఫ్ఆర్ఎస్, గతంలో గ్యాప్ అకౌంటింగ్, ఇటువంటి అన్ని ఇంటర్నేషనల్ లిస్టింగ్స్ కెళ్ళి కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. అంటే రీసెంట్లీ సెబీ వాళ్ళు కూడా ఇంకొక రూల్ కూడా పాస్ చేస్తున్నారండి. వాళ్ళు యాన్యువల్లీ ఒక డేటాబేస్ లాంటిది కలెక్ట్ చేసుకుని కంపెనీస్ అందరినీ అది ఫిల్ చేసి ఇమ్మని చెప్పి జస్ట్ 2 డేస్ బ్యాకే సిన్హా గారు చెప్పడం జరిగింది. సో ఇటువంటివన్నీ కూడా కంప్లీట్ డేటాబేస్ అనేది రెగ్యులేటర్ కనుక తీసుకొస్తే అట్లీస్ట్ మైనారిటీ షేర్ హోల్డర్స్కి కొద్దిగా స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సో అల్టిమేట్లీ ఇప్పుడు మైనారిటీ షేర్ హోల్డర్స్ చేయగలిగేది ఏంటంటే ఇఫ్ దే కెన్ రియలీ ఫార్మ్ ఏ గ్రూప్ అలాంగ్ విత్ సమ్ 1 or 2 బిగ్ ఇన్స్టిట్యూషన్స్, దే కెన్ డెఫినెట్లీ యూనో యాజ్ ద కంపెనీ. అవునండి, తప్పకుండా. సో ఐ థింక్ జనరలీ ఇది మంచి శుభపరిణామం కాదు. ఐ థింక్ మీరు అన్నట్టు మేనేజ్మెంట్ వాళ్ళు కొద్దిగా స్పందించి ఏమో ఇఫ్ దే కెన్ జస్ట్ రీవిజిట్ ద హోల్ ఇష్యూ, దట్ విల్ బి గుడ్ ఫర్ ద కంపెనీ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ దట్ కంపెనీ ఆల్సో. మార్కెట్స్ విషయానికి వస్తే డిఫెన్సివ్ ఫ్లేవర్ కనిపిస్తుంది స్టాక్ మార్కెట్స్ లో కూడా. మార్కెట్స్ ఉదయం నుంచి లాభాలను ట్రేడ్ అవుతున్నాయి, కానీ వీకెండ్ కావడం వల్ల కావచ్చు, మేబీ ఆర్ గ్లోబల్ క్యూస్ కొద్దిగా స్తబ్దంగా ఉండటం వల్ల కావచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఒక కీలకమైన డెవలప్మెంట్ జరిగింది యూరోప్ కు సంబంధించి. స్కాట్లాండ్ యూకేకి యూకేలో భాగంగానే ఉండబోతోంది. అక్కడ నిర్వహించిన రెఫరెండంలో నో ఫర్ ఫ్రీడమ్, నో అన్న దానికి ఎక్కువ మద్దతు లభించింది. సో ఎక్కువ అక్కడ ఉన్న ఎక్కువ రాష్ట్రాలన్నీ కూడా యూకేతో కలిసి ఉండేందుకే ఇష్టపడుతున్నాయన్నది స్పష్టంగా వెల్లడైంది. ఇది యూరోపియన్ మార్కెట్స్కు పాజిటివ్గా మారింది. సో యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఇది దీని ప్రభావం మన ఇండియన్ మార్కెట్స్ మీద అయితే అఫ్కోర్స్ ఏమీ లేదు. ఎందుకంటే ఎఫ్ఐఐ పార్టిసిపేషన్ లాస్ట్ 4-5 సెషన్స్గా చాలా తక్కువగా ఉంది. ఎఫ్ఐఐల మద్దతు లేకుండానే మార్కెట్స్ ముందుకు వెళ్ళిపోయాయి. నిన్న కూడా ఎఫ్ఐఐస్ మార్కెట్ నుంచి దూరంగా ఉన్నారు. ఆల్మోస్ట్ 10 కోట్ల రూపాయల అమ్మకాలు మాత్రం జరిపారు క్యాష్ మార్కెట్లో. కానీ మన మార్కెట్స్ మాత్రం నిన్న స్ట్రాంగ్గా ర్యాలీ కావడం చూసాం. అండ్ ఇవాళ నిఫ్టీ గెయినర్స్ చూస్తే టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, అలాగే సిప్లా, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, సన్ఫార్మా, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇవన్నీ టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. అంటే డిఫెన్సివ్ స్టాక్స్ టాప్ 5లో 4 స్టాక్స్ డిఫెన్స్ సెక్టర్ సంబంధించినవి ఉన్నాయి. అలాగే లూజర్స్ లిస్ట్ చూస్తే హిందుస్థాన్ యూనిలీవర్, జిందాల్ స్టీల్, ఎల్ఎన్టి, డిఎల్ఎఫ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, పిఎన్బి, కెయిన్ ఇండియా, ఎస్బీఐ, ఇవన్నీ 1% పైగా నష్టాలతో ట్రేడ్ అవుతున్న స్టాక్స్. అండ్ మిడ్ క్యాప్స్ అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి, ప్రత్యేకించి హైబీటా స్టాక్స్ అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. సుజ్లాన్ 10% డౌన్, జేపీ గ్రూప్ కంపెనీలన్నీ కూడా 4-8% వరకు నష్టాలు ఉన్నాయి. జిఎంఆర్, హెచ్టిఎల్ ఇటువంటి స్టాక్స్ అన్ని నష్టాల్లో ఉన్న సమయం ఇది. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఇండిసెస్ ఆల్మోస్ట్ పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవుతున్నాయి, మిడ్ క్యాప్స్ మాత్రం అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. దీనికి ప్రాఫిట్ బుకింగ్ కారణం అనుకోవచ్చా, లేకపోతే మిడ్ క్యాప్స్ లో ఏదైనా మరొక కరెక్షన్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది? మేజర్ కరెక్షన్ అయితే వచ్చే అవకాశం కనిపించలేదండి, బట్ డెఫినెట్లీ బాగా పెరిగాయి కాబట్టి నిన్న కూడా చాలా స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అనేది చూసాం. కొన్ని కొన్ని మిడ్ క్యాప్స్ కూడా ఆల్మోస్ట్ 8-10% నిన్న పెరిగాయండి. సో సమ్ ఆఫ్ ది గెయిన్స్ దే ఆర్ గివింగ్ అండి, ఎందుకంటే ఇవన్నీ యూజువల్లీ పొజిషన్ ట్రేడర్స్ లైటెన్ చేసుకుంటారండి. అందుకని ఇది జస్ట్ నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ ఇన్ మిడ్ క్యాప్స్ అనేది చెప్పుకోవచ్చు. ఓవరాల్ మార్కెట్ లో కూడా ఐ థింక్ మనకి నెక్స్ట్ వీక్ కూడా ఒక 3-5 ట్రేడింగ్ సెషన్స్ లో, దాని తర్వాత ఆల్మోస్ట్ 4 days or 5 days ఆఫ్ కంటిన్యూస్ హాలిడేస్ అవి వచ్చాయి కాబట్టి నెక్స్ట్ వీక్ మనకి ఇది ఎఫ్ఎన్ఓ క్లోజింగ్ కూడా ఉంది. ఐ థింక్ పీపుల్ విల్ లైట్ ఇన్ ద పొజిషన్స్ అండి. యూజువలీ మనకి సెప్టెంబర్ మంత్ అంత ఆశాజనకంగా ఉండదు, ఎందుకంటే మనకి యూరోప్ లో జనరలీ ఇది హాలిడే పీరియడ్ అండి. సో అందుకనే మనకి ఫండ్స్ అవి యూరోప్ బేస్డ్ ఫండ్స్ అటువంటివి కూడా ఎక్కువ ఇన్ఫ్లోస్ అనేది రావు. సో ఇది నార్మల్ కరెక్షన్ అండి, నథింగ్ టు రియలీ రైట్ హోమ్ అబౌట్. నెక్స్ట్ వీక్ తర్వాత మనకి ఆల్మోస్ట్ అక్టోబర్ లో సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ప్లస్ ఫెస్టివల్ సీజన్, మూరట్ ట్రేడింగ్ ఇవన్నీ కూడా సింక్రనైజ్ అయ్యి వస్తాయి కాబట్టి కొద్దిగా లెవెల్ ఆఫ్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. ఈ లోపల మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అమెరికా పయనం చేసి వచ్చిన తర్వాత కొద్దిగా ఆశాజనకమైన న్యూస్ డ్రివెన్ ర్యాలీస్ కూడా చిన్న చిన్నవి రావచ్చు అండి. బట్ ఓవరాల్ మార్కెట్ ఈస్ ఇన్ ఎ స్లైట్ కరెక్షన్ మోడ్ ఉంది. సో టెక్నికల్ గా ఎటువంటి లెవెల్స్ ఇండికేట్ చేస్తారు? బ్యాంక్ నిఫ్టీ నష్టాల ట్రేడ్ అవుతుంది, బోత్ సెన్సెక్స్ నిఫ్టీ పాజిటివ్ ఉన్నప్పుడు కూడా. సో టెక్నికల్ గా చూస్తే కనుక నిన్నటి బౌన్స్ బ్యాక్ తోటి మార్కెట్ ఇమీడియట్ కరెక్షన్, ఇమీడియట్ డేంజర్ మూప్ అయితే తప్పినట్టు కనిపిస్తుంది.
నిన్న ఒక భారీ ర్యాలీ తర్వాత నిన్న ఒక మేజర్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి వాళ్ళ ఒక పుల్ బ్యాక్ రియాక్షన్, ఒక మైనర్ కన్సాలిడేషన్లోకి మార్కెట్ వెళ్ళటం మనం చూస్తున్నాము. మార్కెట్ మనం లాస్ట్ వన్ మంత్గా చూస్తే, అట్లీస్ట్ ఒక లాస్ట్ టూ వీక్స్గా చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్, ఒక సైడ్వేస్ ధోరణిలో వెళ్తుంది. సో ఈ మధ్య ఈ ధోరణిలో చూస్తే కనుక మార్కెట్లో ఫ్యూచర్స్ పొజిషన్ ఉంటే కనుక కొంచెం లాంగ్ పొజిషన్సే కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే నిన్న ర్యాలీ మళ్ళీ మార్కెట్ న్యూట్రల్ జోన్లోకి తీసుకొచ్చింది. సో ఈ న్యూట్రల్ ట్రెండ్లో మార్కెట్లో సెలెక్టివ్ స్టాక్స్, సెలెక్టివ్ సెక్టర్స్ పెర్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది, దాంట్లో లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే కనుక స్టిక్ స్టాప్ లాస్. అలాగే ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక లాస్ట్ వన్ వీక్ సన్ కానీ, లూపిన్ కానీ, క్యాడిలా, సిప్లా ఇవన్నీ కరెక్షన్ తర్వాత నిన్న ఒక స్ట్రాంగ్ అప్వర్డ్ బ్రేక్అవుట్ కనిపించింది. సో వీటిలో లాంగ్ పొజిషన్ తీసుకుంటే కనుక స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే షార్ట్ పొజిషన్స్ని కొంచెం కవర్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ మార్కెట్ కన్సాలిడేషన్ అనేది వెళ్ళే అవకాశం ఉంది. అలాగే కాల్స్ ఉంటే మటుకు కంటిన్యూ చేయొచ్చు, పుట్ ఆప్షన్స్ మటుకు కంటిన్యూ చేయడం మంచిది కాదు, ఎందుకంటే సైడ్ వేస్ ట్రెండ్లో ప్రీమియమ్స్ బాగా తగ్గిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. లాంగ్ పొజిషన్ ఉంటే కనుక 8100 కింద స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఇక ఇంట్రాడే రెసిస్టెన్స్ చూస్తే కనుక 8150 లాస్ట్ వన్ అవర్గా ఆ లెవెల్ కొంచెం పరీక్షిస్తుంది. 8150 పైన కనుక నిలబడిందంటే నెక్స్ట్ టార్గెట్ 8200. సో మార్కెట్ ఒక మైనర్ అప్ ట్రెండ్, ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఓకే అండి. సో ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకోబోయే ముందు కాసేపు ప్రకటనలు. స్మార్ట్ అనుషి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ విజయవాడ నుంచి మూర్తి. హలో, అడే అండి మూర్తి గారు. నమస్తే. అది జేకే ట్రైన్ 281 రూపాయల్లో ఉన్నాయండి. 100 ఇప్పుడు బాగా పెరిగింది, ఇప్పుడు బయటకు వచ్చేయాలా? అలాగే 495 200 ఉన్నాయండి. రెండు హోల్డ్ చేయొచ్చా లేకపోతే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ కొనుక్కోవచ్చా? జేకే టైర్స్ అండ్ పూర్వంకర. జేకే మంచి ప్రాఫిట్లు ఉన్నారండి. మీరు చెప్పినట్టుగానే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లో కూడా మీరు ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం కరెంట్ రేట్లో కొంచెం మంచి రేట్ అండి. 470 to 480, 490 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ నుంచి మించు డబల్ కూడా మీకు ప్రాఫిట్ అవడం జరిగింది. షార్ట్ టర్మ్ అయితే కనుక మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ అయితే మటుకు హోల్డ్ చేయండి. కాబట్టి చిన్న మైనర్ కరెక్షన్ అయితే ఎక్స్పెక్టెడ్. అలాగే పూర్వంకర చూస్తే కనుక లాస్ట్ ఫ్యూ వీక్స్గా, ఫ్యూ మంత్స్గా కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. ఈ మధ్యన లాస్ట్ ఒక వన్ వీక్గా కన్సాలిడేషన్ అయ్యి నిన్న మన ఒక మైనర్ బ్రేక్ కూడా కనిపించింది. నా ఉద్దేశం హోల్డ్ చేయండి, కొంచెం పూర్వం కదా ఆఫ్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు శర్మ చెన్నై నుంచి. హలో. హలో, అడే అండి శర్మ గారు. నమస్కారం అండి, నా పేరు శర్మ, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. రెండు స్టాక్స్ విషయం కావాలండి. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఇన్ఫర్మేషన్ బట్టి అమర్ రాజా ఇద్దరి స్లైడింగ్ ఇన్ అమర్ రాజా బ్యాటరీ, తర్వాత రెండోది నిన్న కూడా అడిగాను సీతా గోవన్ గురించి మీరు చెప్పలేదు, ఎలా ఉంది అని. ఓకే. సో అమర రాజా అంటే ఇప్పుడు జరిగిన పరిణామంలో కంపెనీ షేర్ ప్రైస్ మీద కానీ ఫండమెంటల్స్ మీద కానీ పెద్దగా ఏమి ఎఫెక్ట్ ఉండదండి. కాకపోతే మనం క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ని ఫాలో కమ్మంటున్నాం, మంచి గవర్నెన్స్ స్టాండర్డ్స్ని నెలకొల్పమంటున్నాం, అంతేగాని కంపెనీకి ఫండమెంటల్గా ఏదో పెద్ద నష్టం వస్తుందని కాదు. 40 crore మొత్తంలో కంపెనీకి ఎటువంటి మెటీరియల్ ఇంపాక్ట్ ఉండదు. ఎటువంటి సలహా ఇస్తారు? అమర రాజా కావచ్చు, శశగోవా కావచ్చు. యా, సీసా గోవా డెఫినెట్లీ ఉంచమనే చెప్తానండి, ఎందుకంటే రీసెంట్లీ గోవాలో ఈవెన్ మైనింగ్ కూడా ఓపెన్ అప్ చేశారు. సో ఐ థింక్ దే హావ్ రీజనబుల్ గుడ్ బిజినెస్. కానీ ఒకటి, వరల్డ్ వార్ ఐరన్ ఓర్ ప్రైజెస్ పడుతున్నాయండి, సో అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. మేజర్గా మాత్రం కొనకండి, కొద్దిగా కొనండి. అండ్ అమరాజా డెఫినెట్లీ మీ దగ్గర ఉంటే ఉంచండి. దిస్ ఇస్ ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు ఇట్స్ నాట్ గోయింగ్ టు బి మేజర్ ఇంపాక్ట్ ఆన్ ద ఫైనాన్షియల్స్ ఆఫ్ ద కంపెనీ. ఇట్స్ ఓన్లీ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ, కాబట్టి డెఫినెట్లీ ఉంచమని చెప్తానండి. తర్వాత కాల శ్రీనివాసులు ప్రకాశం జిల్లా నుంచి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, Tv18 బ్రాడ్కాస్టింగ్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? అండ్ బ్యాంక్స్ లో సౌత్ ఇండియన్ బ్యాంక్ బాలాగా చెప్తుంటారు, దాన్ని 6 months హోల్డింగ్ లో తీసుకుందాం అనుకున్నాం. బాలాగాని కొంచెం సజెషన్ చెప్పండి. 6 months మాత్రమే హోల్డ్ చేస్తారు సౌత్ ఇండియన్ బ్యాంక్, తీసుకోవచ్చా? 6 months కి అయితే ఐ డోంట్ థింక్ సో, ఎందుకంటే మధ్యలో ఏదైనా స్పర్ట్ వస్తే డెఫినెట్లీ బయటపడుకోండి. ఎందుకంటే అది లాస్ట్ 6 months లో ఆల్మోస్ట్ 34-35 హై దాకా వెళ్ళి ఇప్పుడు 27-28 లో ఉంది. ఇట్స్ యాక్చువల్లీ అది ఎస్ఐపి ద్వారా కొనుక్కుంటే లాంగ్ టర్మ్ లో మేబీ 3-5 years అటువంటి టైంలో చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయండి. ఇదివరకు మన సిటీ యూనియన్ బ్యాంక్ ఇటువంటి బ్యాంక్స్ అన్ని కూడా అలాగే రిటర్న్స్ ఇచ్చాయి. యూ షుడ్ హోల్డ్ దెమ్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి 6 months కి అయితే మాత్రం మీరు ఆల్రెడీ కొని ఉంటే మాత్రం ఒక స్పర్ట్ వచ్చినప్పుడు మేబీ 30-32 లెవెల్స్ లో ఒకసారి డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేయమని. Tv18, I think మీడియా స్టాక్స్ కొద్దిగా లైమ్ లైట్ లో ఉండండి. ఇప్పుడు అన్ని కూడా ముఖేష్ అంబానీ గారి చేతిలో ఉన్నాయి, కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ నెక్స్ట్ 2-3 year వ్యూ ఉంటే మాత్రం కొద్దిగా నెక్స్ట్ 3-6 months ఒక ఎస్ఐపి ద్వారా కొద్ది కొద్దిగా కొనండి.
బట్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ అండి. మీడియా స్టాక్స్ రీసెంట్లీ బాగా పెరిగాయి, టీవీ టుడే కానివ్వండి, ఎన్డీటీవీ ప్రాఫిట్ కానివ్వండి. సో డెఫినెట్లీ యూ కెన్ బై ఇట్, బట్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ అండ్ బై ఇట్. రామసాయి హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి. నేను ఎంఆర్పిఎల్, ఓస్వాల్ కెమికల్స్, తర్వాత ఏమో జిఎంఆర్ ఎంతో హోల్డ్ చేస్తున్నానండి. అవి కొన్న రేట్ నుంచి కొంచెం కిందకి ఉన్నాయి, మైనస్ లో ఉన్నాయి. అవి హోల్డ్ చేయమంటారా, అందులో నుంచి వేరే గ్రూప్ లో ఏమైనా షిఫ్ట్ అవ్వమంటారా చెప్తారు. నష్టాల్లో ఉన్నారు. ఎంఆర్పిఎల్, ఓస్వాల్ కెమికల్స్, జిఎంఆర్ ఇన్ఫ్రా లాస్ట్ బుక్ చేయడం మంచిదా? ఎంఆర్పిఎల్ వీక్ గానే కనిపిస్తుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూస్తే కనుక మార్కెట్ అప్ ట్రెండ్ కూడా కొంచెం రియాక్షన్ టెక్నికల్ గా కొంచెం వీక్ గానే కనిపిస్తుంది. 60-70 మధ్యన ప్రెసెంట్ కన్సాలేషన్ అవుతుంది. నా ఉద్దేశం కొంచెం రీబౌండ్ వస్తే కనుక ఎగ్జిట్ అవడం మంచిది. అలాగే ఓస్వాల్ కూడా మీరు చెప్పినట్టుగానే కొంచెం వీక్ గానే కనిపిస్తుంది. అలాగే జిఎంఆర్ కూడా కొంచెం వీక్ గానే కనిపిస్తుంది. ఈ మూడు స్టాక్స్ నా ఉద్దేశం అయితే టెక్నికల్ గా కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి బుల్లిష్ మార్కెట్ లో నెక్స్ట్ లెవెల్ లో అప్ మూమెంట్ లో ఎగ్జిట్ అవడం మంచిది. లాస్ట్ కాలర్ వేణు అనంతపురం నుంచి. హలో. టెక్నికల్ గా ఇంకా పాజిటివ్ గా కనిపిస్తుంది. లాస్ట్ వన్ వీక్ మార్కెట్ రియాక్షన్ కూడా స్ట్రెంత్ చూపిస్తుంది. షార్ట్ టర్మ్ 130 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఏ మాత్రం 130 పైన బ్రేక్అౌట్ అయిందంటే కనుక ఫర్దర్ అప్ ట్రెండ్. షార్ట్ టర్మ్ అయితే కనుక నా ఉద్దేశం 115 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదంటే కనుక 130-140 వస్తే కనుక అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఈమెయిల్స్ లో ప్రసాద్ బాబు, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రికార్డ్ డేట్ ఇంకా ఇవ్వలేదండి. మేము కూడా వెబ్సైట్స్ లో చెక్ చేయడం జరిగింది. ఎన్ఎస్సి బిఎస్సి సైట్స్ లో 485 రూపీస్ స్పెషల్ డివిడెండ్, ఇంటర్మ్ డివిడెండ్ ఇస్తున్నారు, కానీ దీనికి సంబంధించి రికార్డ్ డేట్ ఇంకా ఇవ్వలేదు. సో రికార్డ్ డేట్ ఇచ్చేంత వరకు కూడా మీరు కమ్ డివిడెండే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఈలోగా మీరు ఒకవేళ కొనే ఉద్దేశం ఉంటే తీసుకోండి, బట్ నాట్ జస్ట్ ఫర్ డివిడెండ్ అండి, కంపెనీ ఫండమెంటల్స్ దృష్ట్యా నిర్ణయం తీసుకోండి. అలాగే రేలంగి భాస్కర్ రావు అడుగుతున్నారు, ఎంసీఎక్స్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ 1 ఇయర్ కోసం ఈ రేట్ లో తీసుకోవచ్చా? గుడ్ ఐడియా అండి. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై అండి. ఎంసీఎక్స్ కూడా యూ షుడ్ వెయిట్ ఫర్ అ కరెక్షన్, ఎందుకంటే అందులో ఉన్న న్యూస్ అంతా కూడా ఓపెన్ అయిపోయిందండి. కోటక్ వాళ్ళు కొనేది ఆల్మోస్ట్ స్టేక్ వాళ్ళు అరౌండ్ 638-650 మధ్యలో ఉంది. ఐ డోంట్ థింక్ దిస్ గ్రేట్ వాల్యూ లెఫ్ట్ రైట్ నౌ. రవి ఎం, రవి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, డియోన్ గ్లోబల్ సొల్యూషన్స్, ఇది ఒక చిన్న కంపెనీ అంట, స్మాల్ సైజ్ ఐటీ కంపెనీ, లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారు, హోల్డ్ చేయొచ్చా? డియోన్ అయితే నాకు డేటా ఏం రావట్లేదండి, మరి చెక్ చేయాలి, ట్రాక్ చేయాలి. సో ఇట్స్ నాట్ ఏ పాపులర్ కంపెనీ అండి. అశోక్ లేలాండ్, 5 సంవత్సరాల కోసం తీసుకుందాం అనుకుంటున్నారు. మనోహర్ శీలా అన్న పేరుతో వచ్చారు, తీసుకోవచ్చా? యా డెఫినెట్లీ కొనొచ్చండి. 5 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి తప్పకుండా కొనండి, కానీ అట్లీస్ట్ 2 ప్రైస్ పాయింట్స్ లో కొనండి. ఎందుకంటే రీసెంట్లీ కూడా అది ఆల్మోస్ట్ యూనో 32-34 జోన్ నుంచి 40-42 దాకా వచ్చింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 30% రైజ్ ఇన్ ద లాస్ట్ 1 మంత్, కాబట్టి కొద్దిగా 2 ప్రైస్ పాయింట్స్ లో తీసుకోండి. అలాగే జేపీ పవర్ 13 రూపాయలు ఉన్నాయి, 5 ఇయర్స్ ఉంచుకుందాం అనుకుంటున్నారు. ఐ డోంట్ థింక్ సో అండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ రిగార్డింగ్ జేపీ గ్రూప్ యాజ్ సచ్ అండి. సో దేర్ ఆర్ బెటర్ ఆపర్చునిటీస్, కాబట్టి ఐ థింక్ బెటర్ టు కమ్ అవుట్. దివ్య అడుగుతున్నారు, ఎన్ఎండిసి లాంగ్ టర్మ్ కోసం తీసుకొచ్చారు? తీసుకొచ్చండి, టెక్నికల్ గా బాగా కన్సాలిడేషన్ లో ఉంది. కాకపోతే లాస్ట్ 1-2 మంత్స్ రియాక్షన్ మూమెంట్ లో కొంచెం పార్టిసిపేట్ చేయదు, సపోర్ట్ అయింది, బై చేయొచ్చు టెక్నికల్ గా. సో ఎన్ఎండిసి ఇంతగా పార్టిసిపేట్ చేయదండి మీరు. ఒకవేళ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ సమ్ ఎక్సైట్మెంట్ స్టాక్స్ వైజ్, ఎన్ఎండిసి ఇస్ నాట్ ది స్టాక్ టు బి ఇన్, ఎందుకంటే చైనా నుంచి ఇంపోర్ట్స్, స్టీల్ ఐరన్ ఓర్ ఇంపోర్ట్స్ కూడా ఇప్పుడు చీప్ గా ఉన్నాయంటున్నారు, బాగా పడ్డాయి. 25-30% ప్రైస్ డ్రాప్ ఉంది. సో ఇదంతా కూడా ఎన్ఎండిసి లాంటి స్టాక్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అంశం. సో అవాయిడ్ ఎన్ఎండిసి. అలాగే సుదర్శన్ కెమికల్స్ నష్టాల్లో ఉన్నారు, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? నో, ఇట్స్ అ గ్రేట్ కంపెనీ అండ్ యాక్చువల్లీ అది రీసెంట్లీ ఆల్మోస్ట్ 50% విదిన్ 5-6 డేస్ పెరిగిందండి. వాళ్ళు అగ్రో కెమికల్స్ అండ్ సమ్ స్పెషాలిటీ కెమికల్స్ లో ఉన్నారు, పెద్ద నష్టం ఏం లేదు, ఉన్నా ఉంచండి. ఒకవేళ అడిషనల్ గా డబ్బులు ఉంటే తప్పకుండా ఐ థింక్ యూ షుడ్ బై, ఎందుకంటే వాళ్ళు కూడా బోనస్ డిక్లేర్ చేశారండి. యూ కెన్ డెఫినెట్లీ బై సుదర్శన్ కెమికల్స్. నరసింహరావు అడుగుతున్నారు, కొన్ని మీరు కాఫీ స్టాక్స్ రికమెండ్ చేశారు గతంలో, అవి సరిగా వినపడలేదట, ఎటువంటి స్టాక్స్? ఐ థింక్ కాంటినెంటల్ కాఫీ అనుకుంటాను. కాంటినెంటల్ కాఫీ చెప్పడం జరిగింది, ఐ థింక్ యూ కెన్ స్టిల్ బై కాంటినెంటల్ కాఫీ అండి. అలాగే ఉమాంగ్ డైరీ మార్జిన్ లాస్ లో ఉన్నారు, 4% పెరగటం లేదు, షేర్ బయటకు రావడం మంచిదా? యా 4-5% నష్టాలకి బయటకు రావడం అంత ఉత్తమం కాదండి, ఎందుకంటే జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్. ఎందుకంటే మనం హాట్సన్ అగ్రో ఇవన్నీ కూడా చూసాం,
ప్యూర్లీ డైరీ బేస్డ్ బిజినెస్ లో ఉన్నవన్నీ కూడా బాగానే ఉన్నాయి. వరల్డ్ వైడ్ కూడా కొద్దిగా ఇన్పుట్ కాస్ట్ తగ్గుతున్నాయి వాళ్ళకి. సో డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు ఇట్. కారణం రాజేందర్ అడుగుతున్నారు, ఎల్డర్ హెల్త్ కేర్ 73 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా, మీడియం టర్మ్ లో ఎలా ఉంటుంది? లాస్ట్ వన్ వీక్ ఒక రియాక్షన్ చూస్తున్నాను, స్ట్రాంగ్ రియాక్షన్. 95 రూపీస్ నుంచి ఇంచుమించు 80 రూపీస్ వరకు తగ్గడం జరిగింది. కొంచెం వీక్నెస్ వచ్చి ఒకటి షార్ట్ టర్మ్ లో కొంచెం రీబౌండ్ వస్తే కనుక ఎగ్జిట్ అవడం మంచిది హైయర్ రేట్ లో. ఎన్వి సత్యనారాయణ అడుగుతున్నారు, ఆయిల్ కంపెనీస్ భవిష్యత్తు ఎలా ఉంటుంది? హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఆయిల్ ఇండియా ఇటువంటివి తీసుకోవచ్చా? యా, దేర్ డీసెంట్ బెట్స్ అండి, కానీ రీసెంట్ టైమ్స్ లో బాగా పెరిగాయి. కంప్లీట్లీ మనకి డీజిల్ డీకంట్రోల్ అనేది ఏదో ఒక రోజు అనౌన్స్ అయ్యే ఛాన్స్ చాలా హైగా ఉంది. బట్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పెక్ట్ ఏ గ్రాడ్యువల్ అప్రిసియేషన్. కంపెనీస్ మాత్రం మంచి కంపెనీలు అండి, గత 3-4 ఇయర్స్ లో వాళ్ళు బాగా సఫర్ అయినా కానీ ఇప్పుడు దే హావ్ రీజనబుల్లీ గుడ్ డేస్ అహెడ్. సెన్సెక్స్, నిఫ్టీలు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 8133 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక మంచి వారాన్ని చూసాం ఈ వారం కూడా. ఎంజాయ్ యువర్ ప్రాఫిట్స్ అండ్ ఎంజాయ్ యువర్ వీకెండ్.